नहीं ग्रुप में लिया। तो नहीं पशु नहीं அது கூட கொஞ்சம் மஞ்சள் தூள் சேர்த்து ஃபஸ்ட்டு ஃபுல்லாக கலந்துக்கணும். హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ చెన్నైలో ఒక మారుమూల ప్రాంతంలో ఎంబీఏ స్టూడెంట్స్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. అలాగే చాలా తక్కువ పెట్టుబడితో ఎటువంటి లైసెన్స్లు లేకుండా ఈ బిజినెస్ని ప్రారంభించి చాలా చోట్లకి డీలర్షిప్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పంచకావ్య ప్రోడక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో ఇది వచ్చేసి పంచకావ్య అంటే 5 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్తో తయారైనటువంటి ఐటెం. ముఖ్యంగా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే టెంపుల్స్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, పూజకి మనం వాడేటటువంటి ఐటెం ఇది. సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు అంటే 5 రకాల ఐటమ్స్ అని చెప్పాను కదా, కౌ డంగ్, కౌ మిల్క్, కౌ యూరిన్, కౌ కర్డ్, కౌ ఘీ. ఈ 5 రకాలైనటువంటి ఐటెంతో తయారు చేసినటువంటి సాంబ్రాణి కప్. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మనం గనక నూనె వేసి దీపాన్ని వెలిగిస్తే హెల్త్కి కూడా చాలా మంచిది, ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇటువంటి ఐటెంని ఇక్కడ చెన్నైలో ఒక లేడీ తయారు చేస్తూ బిజినెస్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. చాలా తక్కువ పెట్టుబడితోనే మాన్యువల్ మిషన్స్తో పాటు ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మిషన్లని పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఈ మిషన్స్ పెట్టి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ పెట్టుబడితోనే మీకు డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తూ మెటీరియల్ని అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్లో సప్లై చేస్తారు. మీకు 50% వరకు ఈ ప్రోడక్ట్ మీద మార్జిన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వీటిని ఎక్కడ సేల్ చేయాలి అంటే చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఈజీగా సేల్ అయిపోతాయి. ముఖ్యంగా గుడికి దగ్గరలో ఉన్నటువంటి చిన్న పూజా వస్తువులు అమ్మేటటువంటి షాప్స్లో అయితే చాలా ఈజీగా సేల్ అయిపోతాయి. ఒక ఫెస్టివల్ సీజన్లోనే కాకుండా నార్మల్ టైంలో కూడా మనం ప్రతిరోజు గనక ఇంట్లో దేవుడి దగ్గర ఈ దీపాన్ని వెలిగిస్తే పాజిటివ్ వేవ్స్ అనేది జనరేట్ అయ్యి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఆవుతో సంబంధమైనటువంటి ప్రోడక్ట్ కాబట్టి మనకి చాలా చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ అలాగే మనకి ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఎవరైనా కానీ ఈ పంచకావ్య ప్రోడక్ట్ని తయారు చేస్తూ లేదా పర్చేస్ చేసుకొని సేల్ చేస్తూ మంత్లీ మినిమం ఒక చాలా తక్కువ పెట్టుబడి 30,000 నుంచి 50,000 రూపీస్తోనే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ బిజినెస్లో ఉండేటటువంటి మైనస్ అంటే నెగిటివ్ ఏంటి అంటే మనకి ముఖ్యంగా కావాల్సినటువంటిది కౌ డంగ్, కౌ మూత్రము, అలాగే నెయ్యి, పెరుగు ఇలాంటివన్నీ కావాలి కాబట్టి కౌ డంగ్ దొరికేది కష్టం. సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే కాస్త కష్టంగా ఉంటుంది, కానీ మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కౌడంగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక మీరు పర్చేస్ చేసుకొని సేల్ చేయాలి అంటే కాస్త మార్జిన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేస్తారు కాబట్టి మార్జిన్స్ హైగానే ఉంటాయి. కానీ మీరు డీలర్షిప్ తీసుకొని ఇంకా షాప్స్కి వేయాలంటే కాస్త మార్జిన్ తక్కువగా ఉంటుంది. ఇక
ఇది ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ సేల్ అవుతాయి కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేయడానికి గనక మీరు కస్టమర్స్కి అవగాహన కలిగిస్తే బిజినెస్ బాగా జరుగుతుంది ఫెస్టివల్ సీజన్లో అయితే నో డౌట్ ఎక్కువగా సేల్ అయిపోతాయి సో ఇవి రెండు మాత్రమే దీంట్లో నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ని మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను వాళ్ళని మీరు సంప్రదించి స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వచ్చేటటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తోంది బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ సో ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే లాంచ్ అవుతోంది అది కూడా మీకు ఫ్రీగా డీలర్షిప్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా టోటల్ ఇండియా వైడ్గా కూడా ఎక్కడికి కావాలన్నా కానీ మెటీరియల్ని నేనే మీకు సప్లై చేస్తాను ఈ బిజినెస్లో 100% మీకు చెప్తున్నాను మంత్లీ మినిమం మీరు 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు మహిళలు కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు
రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఎందుకు తక్కువ పెట్టుబడి అని చెప్తూ ఉన్నానంటే, ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఒక కల. సో అటువంటి వాళ్ళ యొక్క కలల్ని సాకారం చేయడానికే నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. అది కూడా ఇయర్ మొత్తం కూడా ఈ బిజినెస్ కి డిమాండ్ అనేది ఉంటుంది. ఎటువంటి సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం కూడా బిజినెస్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ ని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. సో సొంత వ్యాపారాన్ని నేను స్టార్ట్ చేశాను కాబట్టి, నేనే ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి, నాకు నా సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు కూడా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డీలర్షిప్ ప్రొవైడ్ చేయాలి అనేది నా యొక్క కోరిక. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కంప్లీట్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎక్కువగా ఇంట్లో మనం ప్రతిరోజు యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు. సో సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్. సో ఆ స్పైసెస్ లో ముఖ్యంగా ప్రతిరోజు మనం వండేటటువంటి కర్రీస్ లో కావచ్చు, స్వీట్ ఐటమ్స్ లో కావచ్చు, ఇవి ముఖ్యంగా యూజ్ అనేది చేస్తారు. ఎక్కువగా మన ఇంట్లోనే కాకుండా హోటల్స్ లోను, రెస్టారెంట్స్ లోను, అలాగే ఇతరత్ర స్వీట్స్ తయారు చేసేటటువంటి స్వీట్ షాప్స్ లోను, బేకరీస్ లోను ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ ఐటమ్సే సుగంధ ద్రవ్యాలు. సో ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి బెస్ట్ గా దొరుకుతుంది. సో మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా గుజరాత్ నుంచి ఐటమ్స్ అనేది మనం తెచ్చుకొని ప్రొడక్షన్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి సేల్ చేయాలంటే చాలా చాలా కష్టతరమైన పని, అలాగే ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నటువంటి పని. మిషన్సే మీకు అప్రాక్సిమేట్లీగా 7 లాక్స్ వరకు అవుతుంది. సో అందుకనే మీరెవరు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా నేనే పెట్టి మీకు డైరెక్ట్గా మెటీరియల్ని సప్లై చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. కేవలం అంటే కేవలం మీరు మినిమం 10,000 రూపీస్తో, ఇంకా నేను 10,000 రూపీస్ కూడా పెట్టలేను అని అనుకుంటే కేవలం 5,500 రూపీస్తోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ని చేస్తూ మీరు అమౌంట్ని రొటేట్ చేస్తూ మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ స్పైసెస్ ఎలా ఉంటాయి అంటే, సో నేను కంప్లీట్గా మీకు బ్రాండింగ్తో సహా చూపిస్తున్నాను. ఓంకార్ అనేది మన యొక్క బ్రాండ్. సో దీనికి మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ వచ్చేసి మనదే, కంప్లీట్గా మన ఓన్ కంపెనీ కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ కంప్లీట్గా లొకేషన్, కాంటాక్ట్ నెంబర్స్, అలాగే ఫొటోస్ కూడా కంప్లీట్గా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మన యొక్క బ్రాండ్ వచ్చేసి ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ పేరు మీద రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా స్పైసెస్లో మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మీకు ఇలైచీ ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ప్యాకింగ్గా కావచ్చు, అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు. ఫ్రెష్ ఐటమ్స్ డైరెక్ట్గా మనము ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేస్తున్నాము. సో ఇందులో మీకు ఏమేం ఐటమ్స్ ఉంటాయంటే సుమారుగా 5 రూపీస్లో అప్ టు 25 ఐటమ్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఈ విధంగా అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్లో మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసి చెక్క, ఇది వచ్చేసి ఇలాచీ. సో ఇలాగా 5 రూపీస్ ప్యాకెట్స్లో మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కసారి ప్యాకింగ్ అనేది చూడండి ఏ విధంగా అట్రాక్షన్గా ఉందో. సో ఈ విధమైనటువంటి ప్యాకింగ్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు కిస్మిస్ చూడండి ఎంత ఫ్రెష్గా, ఎల్లోయిష్గా దీన్ని ఫ్రెష్ చేసి మీరు ఇలా అంటే దీంట్లో నుంచి ఆయిల్ టైప్లో రావడం జరుగుతుంది. అంటే ఎంత ఫ్రెష్గా ఐటమ్ అనేది ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది వచ్చేసి కిస్మిస్. సో ఈ విధంగా మీకు ఇది వచ్చేసి 5 రూపీస్ ఐటమ్స్, అలాగే ఇందులో మీకు 10 రూపీస్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. కిస్మిస్ అలాగే కాజు ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకింగ్, అంటే కిస్మిస్, జీడిపప్పు అని అంటారు, ఎండు ద్రాక్ష. సో అలాగే ఇది చూడండి మన దగ్గర ఉన్నటువంటి మిరియాల్, బ్లాక్ పెప్పర్ అని అంటారు. సో ఇది కూడా ఓంకార్ అనే బ్రాండ్తో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది కూడా 10 రూపీస్. ఇందులో వచ్చేసి మీకు 5 షీట్స్ ఉంటాయి, 1, 2, 3, 4,
5 ఇలా 5 షీట్స్ ఉంటాయి ఒక షీట్ కి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా 10 పీసెస్ అనేది ఉంటాయి సో ఇది MRP వచ్చేసి మీకు 100 రూపాయస్ ఒక షీట్ వచ్చేసి 100 రూపాయస్ MRP అలాగే 5 రూపాయస్ దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే టోటల్ గా మీకు 5 షీట్స్ ఉంటాయి 1 2 3 4 అండ్ 5 సో ఇలాగా 5 షీట్స్ కి కలిపి ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాప్ లో ఇలాగా అట్రాక్షన్ గా ఉంచడానికి సో ఇలా ఉంటుంది ఈ ఒక్క షీట్ కి ఎన్ని ఉంటాయి అంటే సుమారుగా మీకు 12 ఉంటాయి 1 2 3 4 5 6 అండ్ 1 2 3 4 5 6 అంటే ఇవి టోటల్ గా 12 ఉంటాయి అంటే ఇది MRP వచ్చేసి మీకు 60 రూపాయస్ 10 రూపాయస్ వచ్చేసి 100 రూపాయస్ ఇది వచ్చేసి 60 రూపాయస్ సో ఇలాగా 5 రూపాయస్ లో మన దగ్గర ఉంటాయి అలాగే 10 రూపాయస్ లోనే మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది ఉంటాయి సో ఇందాక చూపించిన విధంగా ఇది వచ్చేసి కిస్మిస్ అలాగే కాజు సో ఇలా చూడండి ఇది వచ్చేసి మిరియాలు బ్లాక్ పెప్పర్ సో 10 రూపాయస్ లోనే మీకు ఇలైచి అలాగే ఇది వచ్చేసి సోంప్ ఈ విధంగా ఉన్నటువంటి స్పైసెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి 10 రూపాయస్ లో వచ్చేసి మీకు లవంగాలు సో అలాగే ఇది వచ్చేసి మీకు ఏమంటారంటే గసగసాలు అని అంటారంటే గస్గస్ సో ఇటువంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి టోటల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ప్రైస్ ఎంత డీలర్షిప్ ఎలా తీసుకోవాలి ఏ లొకేషన్కి అవైలబిలిటీలో ఉందనేది కంప్లీట్గా చెప్తారు సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన దగ్గర స్పైసెస్ ప్యాకింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్స్లో రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ప్రైజెస్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి అలాగే డీలర్షిప్ తీసుకునే వాళ్ళకు కూడా కాస్త ప్రైజ్ తగ్గించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి కవర్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వరకు మనం వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో సప్లై చేసేవాళ్ళం సో అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడండి సో ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో మనము ప్యాకెట్స్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేసేవాళ్ళం ఇవి కూడా 10 రూపీస్లో 10 షీట్స్ ఉంటాయి 5 రూపీస్లో వచ్చేసి 12 షీట్స్ ఉంటాయి సో ఈ విధంగా మనము ప్యాకింగ్ అనేది 2 టైప్స్లో చేసి సేల్ అనేది చేస్తూ ఉన్నాము సో ఐటమ్స్లో అయితే క్వాలిటీ ఎక్కడా మారదు ప్యాకింగ్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్లో కావాలి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్లో ప్రొవైడ్ చేస్తాము అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కవర్లో కావాలి అంటే ట్రాన్స్పరెంట్ కవర్లో ప్రొవైడ్ చేస్తాం ఇక డీలర్షిప్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే మీరు కేవలం 2 బాక్సెస్ తీసుకున్నా కానీ ఆ పిన్ కోడ్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కానీ మీరు రెగ్యులర్గా మా దగ్గర మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ కంటిన్యూటీ ఉంటేనే మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఎక్కడికైనా కానీ డీలర్షిప్ తీసుకోవచ్చు దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు తక్కువ పెట్టుబడి ఏందా చెప్పిన విధంగా 5000 రూపీస్ నుంచి 10000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు అది కూడా మీరు స్టాక్ పర్చేస్ చేసుకోవాలి ఎటువంటి డిపాజిట్స్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్కి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలాగే మీరు కనుక 4 బాక్సెస్ కనుక పర్చేస్ చేస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మీరు 1 రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్కి కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మా గోడౌన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అలాగే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీ లొకేషన్లో ఉన్నటువంటి గోడౌన్ వరకు కూడా మొత్తం మేమే పే చేయడం అనేది జరుగుతుంది సో 4 బాక్సెస్కి అంటే తక్కువ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మీదే ఉంటుంది సో ఇలాగా మీరు డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి ఫ్రెండ్స్ అసలు డైలీ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలా అవసరమే లేదు మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ని వాళ్ళకి చూపిస్తే చాలు హాట్ కేక్ లాగా వాళ్ళు పర్చేజ్ అనేది చేస్తారు సో మీరు ఎవరైనా కానీ జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ తీసుకొని వెళ్ళి షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించండి చాలు యూస్ చేయండి అని చెప్పి 100% మీకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేది వస్తాయి సో మెయిన్గా మన టార్గెట్ వచ్చేసి కిరాణా షాప్స్ సో కిరాణా షాప్స్లో ఈజీగా సేల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సుగంధ ద్రవ్యాలే అంటే స్పైసెస్ బిజినెస్సే సో కాబట్టి ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి
ఆల్రెడీ 6 మంత్స్ కంప్లీట్ చేశాను. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేయట్లేదు. అలా మీరు బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.